ఆంధ్ర రాష్ట్రంలో రైల్వేస్కు సంబంధించి వివిధ సమస్యలన్నిటిని కూడా రైల్వే శాఖ మాత్యల వారికి దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రధానంగా విశాఖపట్నం జోనల్ కేంద్రంగా ఏర్పడబోయేటటువంటి జోనల్ ఆఫీస్ గురించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, వాల్టేర్ డివిజన్ డిస్మాంటిల్ చేయాలన్నటువంటి నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. వాల్టేర్ డివిజన్ని రీటైన్ చేయాలి. వాల్టేర్ డివిజన్ నుంచి ఏ ప్రాంతాలైతే రాయగఢ్ డివిజన్కు తరలిస్తున్నారో వాటి తరలించకుండా వాల్టేర్ డివిజన్ను రీటైన్ చేస్తూ విశాఖపట్నం కేంద్రంగా జోనల్ హెడ్ క్వార్టర్స్ని ఏర్పాటు చేయాలి. వాల్టేర్ డివిజన్ ఇప్పుడు ఎలాగైతే విశాఖపట్నం కేంద్రంగా ఉందో ఆ డివిజన్ని అలాగే విశాఖపట్నం కేంద్రంగా అలాగే కొనసాగిస్తూ కొత్తగా విశాఖపట్నం జోనల్ ఆఫీసును క్రియేట్ చేయాలి అన్నటువంటి డిమాండ్ని రైల్వే మంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఏదైతే ఇచ్చాపురం పలాస రైల్వే లైన్ ఏదైతే రాయగఢ్ డివిజన్కు తరలించాలని నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం సరైనది కాదు, దాన్ని విశాఖ వాల్టేర్ డివిజన్లోనే ఉంచాలి అన్నటువంటి విషయాన్ని కూడా మంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ అన్ని విషయాలు కూడా ప్రధానమంత్రి గారికి, హోంమంత్రి గారికి కూడా దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది అన్నటువంటి విషయాన్ని కూడా మంత్రి గారికి వివరించడం జరిగింది. కాంటూర్స్ ఏదైతే ఉన్నాయో అది 31వ తారీఖు లోపల డిసైడ్ చేసే రకంగా గతంలో ఏదైతే సర్కులర్ ఇచ్చారో ఆ యొక్క గడువును మరింత పొడిగించి మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా ముఖ్యమంత్రి గారి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ని పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. మంత్రి గారు దాన్ని పాజిటివ్గా స్పందించారు. ఈ విషయాలన్నింటినీ కూడా మేము కూలంకషంగా చర్చించి ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేస్తానన్నటువంటి హామీ ఇవ్వడం జరిగింది. మరి విశాఖపట్నం నుంచి అరకు అద్దాల కోచ్, అంటే గ్లాస్ కోచ్ని వేయాల్సిందిగా అది గతంలో ప్రారంభించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా కోచ్లు రాలేదు కాబట్టి వాటిని ఎక్స్పెడైట్ చేయమనని కోరడం జరిగింది. అదేవిధంగా చేయమనని చెప్పి అప్పటికప్పుడే మంత్రి గారు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక బిట్రగుంటలో 1100 ఏకర్స్ రైల్వే ల్యాండ్ ఉంది. దాంట్లో స్లీపర్ ఫ్యాక్టరీకి గతంలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దాన్ని మళ్ళీ తిరిగి పునఃపరిశీలించాల్సిందిగా, తిరిగి వీలైనంత త్వరితగతిన ఆ స్లీపర్ కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. దాంట్లో కొంత స్కామ్ ఉంది కాబట్టి కొన్ని నిర్ణయాలు డిలే అవుతూ ఉన్నాయి. దీన్ని పరిశీలిస్తామని చెప్పి పాజిటివ్గా మంత్రి గారు స్పందించడం జరిగింది. అదేవిధంగా అనంతపురంకు సంబంధించి ఉన్నటువంటి ఇష్యూస్ అన్నీ, ఇది కూడా డ్రౌట్ అఫెక్టెడ్ ఏరియా కాబట్టి, వెనుకబడిన ప్రాంతం కాబట్టి అనంతపురానికి సంబంధించి మన ఎంపీ గారు వివిధ సమస్యలన్నింటినీ కన్సాలిడేట్ చేసి మంత్రి గారి దృష్టికి కొన్ని ఇష్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. మరిన్ని ఇష్యూస్ అన్నింటినీ కూడా కన్సాలిడేట్ చేసి మొత్తం ఇస్తామన్నటువంటి విషయాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా గుంటూరుకి సంబంధించి కృష్ణదేవరాయలు మన ఎంపీ గారు రైల్వే లైన్కు సంబంధించి ఏదైతే చాలా స్లోగా జరుగుతూ ఉందో అది నడికుడి స్లోగా జరుగుతున్నటువంటి రైల్వే పనులు చిత్తూరు జిల్లా నుంచి ఇంచుమించు బార్డర్ వరకు మన రైల్వే మార్గం పేరేంటి, నడికూడి గుంటకల్లు రైల్వే మార్గాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్నటువంటి విషయాన్ని కూడా రైల్వే మంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అన్ని విషయాల్లో కూడా రైల్వే మంత్రి గారు చాలా పాజిటివ్గా స్పందించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చాలా ఫ్రెండ్లీ పార్టీని అధికారంలోకి తెచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉన్నాయన్నటువంటి విషయాన్ని ఆయన పునరుద్ఘాటించడం జరిగింది. కాబట్టి అన్నీ కూడా సమస్యలు, రాష్ట్రంలో రైల్వేస్కి సంబంధించి ఎదుర్కొన్నటువంటి సమస్యలు అన్నింటినీ కూడా పరిష్కరిస్తానని రైల్వే మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు రైల్వే చరిత్రలో
ఎప్పుడు కూడా ఒక డివిజన్ను కానీ ఒక జోన్ను కానీ ఒక రాష్ట్ర బౌండరీస్ను ప్రాతిపదికగా తీసుకొని మేము నిర్ణయించలేదు, క్రియేట్ చేయలేదు. కానీ మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన దానివల్ల మొట్టమొదటిసారిగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే కాంటూర్స్ డిసైడ్ చేయబోతున్నారో, ఏదైతే కాంటూర్స్ని మనం ఈరోజు సజెస్ట్ చేసినామో, ఈరోజు రిప్రజెంటేషన్లో వాటిని అన్నింటినీ కూడా పాజిటివ్గా పరిశీలిస్తానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే తప్పకుండా ప్రెస్కి తెలియకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోదు కదా. ప్రభుత్వం ఇంతవరకు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈరోజు మనం దాని మీద చర్చించడం అనేది అనవసరం. ముంపుకు గురి అయినటువంటి మాత్రం వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాధినేత శ్రీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రధానమంత్రి గారిని, హోంమంత్రి గారిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇది పోలవరం ప్రాజెక్టు విషయంలో, రివర్స్ టెండరింగ్ విషయంలో అయితేనేమి, ఈ యొక్క పీపీఏ పునఃపరిశీలించేటటువంటి విషయం అయితేనేమి, అన్ని విషయాలు కూడా ప్రధానమంత్రి గారితో కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని నమ్మవద్దు అన్నటువంటి విషయాన్ని నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మేము ఒక్కటే చెప్పాం, గత ప్రభుత్వం హయాంలో 5 సంవత్సరాల్లో మొత్తం రాష్ట్ర పబ్లిక్ డెట్ అనేటటువంటిది 97,97,000 కోట్ల నుంచి 2,53,00,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడడం జరిగింది. ఈ అవినీతికి ఎవరైతే పాల్పడ్డారో, రాష్ట్ర ఖజానాన్ని దోచుకున్నారో, ఎక్కడైతే ఆస్తులను కూడబెట్టుకున్నారో, వాటిని అన్నింటినీ కూడా చట్టానికి తీసుకురావాలి అన్నటువంటి దృఢ నిశ్చయాన్ని, రాష్ట్ర ప్రభుత్వ దృఢ నిశ్చయాన్ని ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు ఇద్దరు కూడా సమర్థించడం జరిగింది. వారి ఆశీస్సులతోనే, బ్లెస్సింగ్స్తోనే మేము నిర్ణయాలు తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఎక్కడా కూడా ఆ సందిగ్ధానికి తావు లేదు అన్నటువంటి విషయాన్ని మరొకసారి చెప్తా ఉన్నా. బహుశా ఆయన కొన్ని విఠలాచార్య లక్షణాలు ఏదన్నా వచ్చినాయేమో చంద్రబాబు నాయుడికి. హాంపట్ అంటే వరద రావడం, హాంపట్ అంటే ఏదన్నా కరువు రావడం, ఇవన్నీ మాకు తెలియదు. సార్, వరద వచ్చిన రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు వెంటనే స్పందిస్తున్నారు. ఒక జగన్ మాత్రమే సొంత పనుల్లో అమెరికాలో బిజీగా ఉండాలని కూడా లోకేష్ ట్వీట్ చేశాడు. పప్పునాయుడు గారు ఆయనకి ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు. పప్పునాయుడు గారు ఇస్తున్న ట్వీట్లు పప్పునాయుడు గారే ఇస్తున్నారా, లేకుంటే వేరెవరైనా పప్పునాయుడు పేరుతో ఆయనకు ఒక ఆఫీస్ ఉంది, ఏం ట్వీట్ చేస్తున్నాడో ఆయనకే తెలియదు. ఆ చేసినటువంటి ట్వీట్కి అర్థం ఆయనకి తెలియదు. రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 24 గంటలు ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి నుంచి ఈరోజు వరకు కూడా అమెరికాకు వెళ్ళినా కూడా ఆయన ప్రభుత్వ కార్యకలాపాల్లోనే నిమగ్నమై ఉన్నారు. ఏదో కొన్ని పర్సనల్ వర్క్స్ ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి ఉంటాయి, కాబట్టి దానిలో తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. పప్పునాయుడు గారికి ఈ విషయం చెప్పండి. గ్రీన్ క్యాపిటల్ ఉండాలని చెప్పి గత అనేక సెమినార్లు ఢిల్లీలో నిర్వహించారు. సో ఇప్పుడు అవన్నీ కూడా బయటకు వచ్చాయి. ఈ యొక్క కొండవీటి వాగు అన్నటువంటి దానివల్ల ఆ రాజధాని ప్రాంతం అంతా కూడా వరదలు వచ్చినా, లేకుంటే ఎక్కువ వర్షాలు వచ్చినా, కుంభవృష్టితో వర్షాలు కురిసినా ఆ ప్రాంతం అంతా ముంపుకు గురి అవుతుంది అన్నటువంటి విషయం నాకొక్కడికే కాదు, మీ అందరికీ కూడా తెలుసు. దానికి
ఏ రకమైనటువంటి నివారణ చర్యలు తీసుకోవాలి అన్నటువంటిది ప్రభుత్వం ముందున్నటువంటి విషయం.